మహాఘనుడును మహోన్నతుడును పూజనీయుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రియులార ప్రార్థన ఆశ్చర్యకరుడవైన పరమ తండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి ప్రతిదినం ఈ రీతిగా ఉదయకాలము వేళ మీ పాద సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నారు మీకు స్తోత్రం మాకనుగ్రహించిన ఆయుషును బట్టి ఆరోగ్యమును బట్టి ఈ నూతన దినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ దినం వాక్యము వింటుండగా మాతో మాట్లాడండి వాక్యము చేత మమ్ములను బలపరచండి మాలో ఉన్న బలహీనతలు తొలగించి మమ్మును ధైర్యపరచండి వాక్యము వింటున్న బిడ్డలలో అనేక మంది అనేక విషయాలలో బలహీనులుగా దుఃఖాక్రాంతులుగా వేదన పడుతున్నవారుగా ఉన్నారు సమాధానమును నెమ్మదిని వారికి దయచేయండి ఎంతోమంది రకరకములైన అక్కర్లలో ఉన్నారు కొందరు ఆర్థికపరమైన అక్కర కొందరు ఆరోగ్యపరమైన అక్కర కొందరు స్వస్థత పరమైన అక్కర కొందరు గర్భఫలము అనే అక్కర కొందరు ఉద్యోగపరమైన అక్కర ఇలాగున ఎంతోమంది మీకు మొరపెడుతున్నారు వారి ప్రతి అక్కరను తీర్చండి మా దేశమును దేశ నాయకులను రక్షించండి నశించిపోతున్న ప్రతి ఆత్మను జ్ఞాపకం చేసుకొని సహాయము దయచేయండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా ఈ దినము అనగా జనవరి ఇరవై ఏడు గురువారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వింటున్న మీ అందరికీ దైవజనునిగా లివింగ్ ప్రైర్ ఫెలోషిప్ మినిస్ట్రీస్ ఇంటర్నేషనల్ పరిచర్య పక్షముగా నా హృదయపూర్వకమైన శుభములు ప్రియులారా ఎలా ఉన్నారు బాగున్నారా మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాగున్నాయా మీలో అనేకమంది ప్రతి ఉదయం లేవగానే చక్కగా వాక్యాన్ని విని తరువాత ప్రార్థన చేసుకుని మీ కార్యక్రమములను ప్రారంభిస్తున్నవారు అనేక మంది ఉన్నారు మీరు ఎక్కడెక్కడ ఉన్నా నేను మిమ్ములను చూడకపోయినా మీరు నన్ను చూడకయే నా స్వరము ద్వారా దేవుని వాక్యాన్ని వింటూ ఉన్న మన అందరినీ కూడా ప్రభువు నిత్యము పరిశీలిస్తున్నాడు గనుక ప్రభువు కృప మన అందరినీ ఎలాగున ఆయనలో సమకూర్చినందుకు ఆయనను మనము ఎంతగానో ఘనపరచాలి మీ కుటుంబములోని పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారా వారి ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి స్కూళ్ళు కాలేజీలు వారి ఉద్యోగాలు వారి కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి జాగ్రత్త దినములు బహు చెడ్డగా ఉన్నాయి సేవ చేస్తున్న దైవజనులారా మీ పరిచర్యలు ఎలా ఉన్నాయి సంఘాలు క్షేమముగా నడుస్తున్నాయా మీ కుటుంబము యొక్క ఆర్థిక పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయా ఎందుకంటే ఎంతోమంది చిన్న చిన్న దైవజనులు సంఘాల మీదే ఆధారపడి బ్రతికిటువంటి దైవజనులు ఆర్థిక పరముగా ఎంతో దెబ్బతిన్నారు వారిని ఆదరించువారు లేక వారిని పరామర్శించువారు లేక కనీసం వారేమయ్యారో ఎలా ఉన్నారో అన్నటువంటి పరిస్థితులు కూడా తెలియక చాలామంది ఇబ్బంది పడ్డారు అయితే దేవుని కృప కొంచెం మెరుగై నిలబడుతున్నారు అనుకుంటున్న తరుణములో మరలా ఇప్పుడు ఈ విపత్తులు ఎదురవుతున్నాయి ధైర్యముగా ఉండండి ప్రభువు మన ప్రతి అక్కర తీరుస్తూ మనలను బలపరుస్తాడు ప్రభువు కృప అందరికీ దయచేయునుగాక ఆమె ఈ యూట్యూబ్ ఛానల్ని ఎల్పిఎఫ్ మినిస్ట్రీస్ కువైట్ అని సబ్స్క్రైబు చేసుకొనండి ప్రక్కనే ఉండే బెల్ గుర్తును చేయండి లైక్ చేయండి అనేక మందికి వాక్యాన్ని షేర్ చేయండి ప్రభు సన్నిధి మనందరికీ తోడయిండి నడిపించునుగాక ఆమెన్ ప్రభునందు ప్రియులారా మనము కొన్ని నెలలుగా పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయం మొదటి వచనము నుండి వచనం వెంబడి వచనాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ఇప్పటికీ నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనానికి చేరుకున్నాం ప్రభువు ఎన్నో శ్రేష్టమైన సంగతులు మనకు బోధిస్తూ నడిపిస్తూ బలపరుస్తూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగునుగాక రండి పరమగీతముల గ్రంథం నాలుగవ అధ్యాయం వచనమును ధ్యానము చేద్దాం నా సహోదరి ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానవనము మూత వేయబడిన జలకూపము అని తన యొక్క ప్రియురాలుని గుర్చి ఆయన సాక్షమిస్తూ ఉన్నాడు సంఘము ఎలా ఉంది అంటే మూయబడిన వలె మూతవేయబడిన జలకూపము వలె ఉంది అన్నాడు మూయబడుట అంటే భద్రపరచబడుట అని మనము నేర్చుకున్నాం అయితే ఉద్యానవనం అంటే ఏమిటి దానిలో ఏమేమి ఉంటాయి అని అంటే ఏ దేశానికైనా ఒక రాజు ఉంటాడు దేశాన్ని పరిపాలించడానికి అయితే రాజు కుటుంబీకులు రాజు కానీ ఆయన భార్య కానీ కుమార్తెలు కానీ కుమారులు కానీ వారు సాయంత్రం వేళ కానీ ఉదయకాలము కానీ ఆ యొక్క ఉద్యానవనములోనికి వెళ్ళి కాస్త అటూ ఇటు నడుస్తూ వాకింగ్ చేస్తూ అక్కటి చల్లగాలులను ఆస్వాదిస్తూ ఆ ఉద్యానవనములో ఉండే సుగంధ సుగంధ పరిమళపు పుష్పాల వాసనను ఆగ్రాణిస్తూ ఆ తోటలో ఉండే ఫలములను వారు భుజిస్తూ ఆహ్లాదకరముగా గడిపే ఒక తోట ఉద్యానవనం ఉద్యానవనం అనేది రాజుకు సంబంధించింది ఈ తోటలో రకరకములైన పుష్పాలు రకరకములైన పండ్లు కాసే చెట్లు రకరకములైనటువంటి చక్కని ఆహ్లాదాన్ని కరిగించే కట్టడాలు ఇవన్నీ కూడా ఉంటాయి సంఘము ఎలాంటిది అంటే ప్రభువును సంతోషపెట్టే స్థలం ప్రభువును మహిమపరుచు స్థలం అంతేకాదు సుమ ప్రభువు చక్కగా వచ్చి సంచారము చేసేటువంటి చోటు ఆదికాండం మనము ప్రప్రథముగా ధ్యానము చేస్తే చల్లపూట వేళ ఏదేను తోటలోనికి ఆదాము అవ్వలు ఉన్న ఆ స్థలాలలోనికి దేవుడు వచ్చి సంచరించేవాడు అన్న విషయాన్ని గమనిస్తాం అలాగనే సంఘం అనబడుతున్న ఉద్యానవనములోనికి వచ్చి చక్కగా సంచరిస్తూ ఆయన కిష్టమైన ఫలములను భుజిస్తూ ఆయన కిష్టమైనటువంటి సువాసనను ఆగ్రాణిస్తూ సంతోషముతో తిరిగి తన రాజభవనానికి వెళ్ళాలి అంటే సంఘము పరిమళ వాసన కలిగిన పుష్పాలను కలిగి ఉండాలి సంఘము ప్రభువుకిష్టమైన ఫలములు ఫలించేదై ఉండాలి సోదరుడా సోదరి సంఘము అంటే ఏదో పది మంది కూడుకుని ఆరాధన చేసుకునే స్థలము కాదు సుమ సంఘము అనగా ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడి పాపములో నుండి శాపములో నుండి లోకములో నుండి చీకటిలో నుండి పరిశుద్ధులుగా బ్రతకడానికి పిలువబడ్డారు వారిని సంఘము అంటారు సంఘానికి చక్కనటువంటి పదం గ్రీకులు ఎక్లీషియా అని వాడబడింది ఇక్లీషియా అనగా అర్థం పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడినవారు అని అర్థం దేవుని పిల్లలుగా మనం సంఘం అంటే అర్థం పరిశుద్ధులుగా ఉండుటకు క్రీస్తు రక్తము చేత శుద్ధీకరించబడి నీతిగా బ్రతుకుటకు పిలవబడ్డాము అని అర్థం ఈరోజున మనము పరిశుద్ధులుగా ఉండుటకు పిలవబడ్డాము అన్న సంగతిని మర్చిపోయి ఎంతో అపవిత్రతమైన లోకములో మనము కూడా మమేకమై బ్రతుకుతున్నాం సోదరుడా సోదరి నీవు కడగబడ్డావని నీవు పరిశుద్ధపరచబడ్డావని మరలా తిరిగి లోక మాలిన్యములోనికి వెళ్ళకూడదని నీ పవిత్రతను నీవు కాపాడుకోవాలి అని జాగ్రత్త పడుతూ ఉండాలి ప్రియులారా సంఘము దేవునికిష్టమైన వలె ఉండాలి అట్టి రీతిగా ఉండునట్లు ప్రభువు మనకు తన కృపను దయచేయునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడవైన తండ్రి మీ పాదములకు వందనాలు స్తోత్రాలు మీ అత్యంతమైన కృపను బట్టి మమ్ములను ప్రేమిస్తూ ఇప్పటి వరకు ఎంతగానో కాచి కాపాడినారు స్తోత్రాలు విన్న వాక్యం మా హృదయములో ఫలింపును దయచేయండి మమ్ములను వాక్యము చేత నడిపించి బలపరచండి వాక్యము విన్న ప్రతి కుటుంబమును ఆశీర్వదించండి ప్రతి ఒక్క విశ్వాసి హృదయం ఒక చక్కని ఉద్యానవనముగా మార్చండి మీ రాకడకు ప్రతి క్రైస్తవ సంఘమును సిద్ధపరుచుమని నామమున ప్రార్థిస్తున్నాను పరమతండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన్యమైన సహవాసము ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలము నడిపించును గాక ఆమెన్ ఆమెన్ అందరికీ హృదయపూర్వకమైన వంధనాలు